హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ చిప్స్ మనము చామగడ్డలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ చిప్స్ తయారు చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చామగడ్డలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని అందులో కొంచెం వాటరు దానితో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఎనభై శాతం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చామగడ్డలు బాగా ఉడికిన తర్వాత పైన తొక్కు మొత్తం తీసుకొని మొత్తం కూడా ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మనకి సన్నగా ఉన్నట్లయితే ఈ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అలానే త్వరగా క్రిస్పీగా కూడా అవుతాయి ఆ తర్వాత మనము ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను మొత్తం కూడా నూనెలో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలానే మనకి క్రిస్పీగా ఫామ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ముక్కలు మొత్తం కూడా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనము మిగతా ముక్కలన్నింటినీ కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అంతే అండి మనకి క్రిస్పీ అండ్ టేస్టీ చామదుంపల చిప్స్ అయితే రెడీ అయిపోయాయి మనము ఈ చిప్స్ని ఇలా అయినా తినేసేయొచ్చండి ఇలాగైనా చాలా టేస్టీగా ఉంటాయి లేదా మనము అన్నంలోకి పప్పు లేదా పప్పు చారు ఇలాగ లిక్విడ్ కర్రీస్ చేసుకున్నప్పుడు దానిలో నంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్